ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన పచ్చీస్. ఈ సినిమా ఈరోజు మార్నింగ్ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇద్దరు రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళకి గ్యాంగులు కూడా ఉంటాయి. ఇక తర్వాత ఒక గ్యాంగ్ లో పోలీస్ ఇన్ఫార్మర్ పనిచేస్తున్నారని తెలుసుకుని అతన్ని చంపేస్తారు. కానీ తర్వాత తెలిసేది ఏంటంటే అతను ఇన్ఫార్మర్ కాదని, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తుంది. ఇక చనిపోయిన వ్యక్తి వాళ్ళ చెల్లి తన అన్నకి ఏమైందో అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇంకో పక్క సినిమాలో మెయిన్ లీడ్ అయిన వ్యక్తి బెట్టింగ్ల వల్ల చాలా డబ్బులు పోగొట్టుకుంటాడు. ఆ డబ్బులు కట్టకపోతే అతను చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అతను డబ్బు కోసం ఇలా జరుగుతున్న క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇక తర్వాత ఏమైంది అనేదే సినిమా కథ. ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ఎక్కువ శాతం కొత్త వారే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేశారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. ఇక ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవడమే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇక అదే ఫ్లో సినిమా క్లైమాక్స్ వరకు కూడా సాగుతుంది. సినిమా మొత్తం కూడా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగినట్టు ఉంటుంది తప్ప ఎక్కడా కూడా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అయితే రాలేదు. ఇక సినిమా ముందుకు వెళ్లే కొలది అన్న స్పీడ్ ఎక్కుతుందా అంటే అది ఉండదు. కాకపోతే ఇంటర్వెల్ లో ముందొచ్చే ఎపిసోడ్ బాగానే అనిపిస్తుంది. పోనీ సినిమా తర్వాత అయినా స్పీడ్ గా సాగుతుందా అంటే మళ్ళీ అదే స్లో మోషన్ డైలాగులు, స్లో మోషన్ సీన్స్ అన్నట్టుగా సాగుతుంది. ఇక సినిమా క్లైమాక్స్ అయితే చాలా బాగా సాగదీసినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, ఈ సినిమాలో ఎక్కడో ఒక చోట తప్ప ఇంకెక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించలేదు. గ్లాసుల చప్పుళ్ళు, అడుగుల్లో చప్పుళ్ళు, ఇక్కడ నుంచి వచ్చే నాయిస్, ఇవే సినిమా మొత్తం వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ సీన్ న్యాచురల్ గా ఉండాలని అలా చేశారేమో. కాకపోతే అసలు స్లోగా సాగే సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేకపోవడంతో అవి మరింత స్లోగా సాగుతున్నట్టు అనిపించాయి. ఇక కెమెరా వర్క్ ఓకే అనిపించే విధంగా ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా స్టోరీలైన యావరేజ్ గా ఉంది. ఇక దానికి రాసుకున్న స్లో స్క్రీన్ ప్లేతో సినిమా ఒకసారి చూడటమే కష్టం అనిపించింది. సినిమాలో ఎక్కడ కూడా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ గానీ, నెక్స్ట్ ఏమవుతుంది అని అనిపించే సీన్స్ గానీ అసలు కనపడవు. ఇక ఈ సినిమాని చూడాలో లేదో మీరే డిసైడ్ చేసుకోవాలి. Thank you for watching this video. Please like and subscribe to my channel for more information.